हेलो फ्रेंड्स ఈ రోజు ఈ వీడియోలో మీ HDFC క్రెడిట్ కార్డ్ ని యూస్ చేసి టూర్స్ కోసం స్పెండ్ చేసినా Amazon లో గ్రోసరీస్ కొన్నా షాపింగ్ చేసినా వీకెండ్స్ రెస్టారెంట్ లో పార్టీలు చేసుకున్నా సరే దేనికి ఎంత ఖర్చు పెట్టామో మొత్తంగా తెలియాలి అంటే మీరు మీ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ ని ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు ఈ వీడియోలో మీ HDFC మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ని 2-2 నిమిషాల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దామండి దాని కోసం ముందుగా ఏదైనా ఇంటర్నెట్ బ్రౌజర్ ని ఓపెన్ చేయండి నేను గూగుల్ క్రోమ్ ని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి అడ్రస్ బార్ లో HDFC ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి ఇప్పుడు టాప్ లో మీకు ఇలా నెట్ బ్యాంకింగ్ లింక్ ఓపెన్ అవుతుంది దాని మీద క్లిక్ చేయండి ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను ఆ తర్వాత మీ HDFC కస్టమర్ ఐడి లేదా యూజర్ ఐడి ని టైప్ చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మీ పాస్వర్డ్ ని గాని పిన్ నంబర్ ని గాని ఎంటర్ చేసి మీ సెక్యూర్ యాక్సెస్ ఐడి ఫోటో మ్యాచ్ అయితే దిస్ ఇస్ మై సెక్యూర్ ఐడి అని ఇక్కడ టిక్ చేసి లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీ HDFC ఇంటర్నెట్ బ్యాంకింగ్ డాష్బోర్డ్ ఇలా ఉంటుంది ఇప్పుడు మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం కార్డ్ సెక్షన్ మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది ఇక్కడ లెఫ్ట్ లో ఎంక్వైరీ ట్యాబ్ మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేయగానే మీకు పాప్ డౌన్ మెనూ ఇలా ఓపెన్ అవుతుంది ఇందులో థర్డ్ ఆప్షన్ అయిన వ్యూ స్టేట్మెంట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్న క్రెడిట్ కార్డ్ ని సెలెక్ట్ ఏ కార్డ్ దగ్గర ఇలా సెలెక్ట్ చేయండి ఆ తర్వాత సెలెక్ట్ పీరియడ్ అని ఉంది కదా మీకు ఏ పీరియడ్ కైతే మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ని డౌన్లోడ్ చేద్దామని అనుకుంటున్నారో అందులో మంత్ ని ఇలా సెలెక్ట్ చేసి ఆ తర్వాత ఇయర్ ని కూడా సెలెక్ట్ చేసి వ్యూ బటన్ మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేయగానే క్లిక్ టు వ్యూ ఆర్ డౌన్లోడ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ఇలా PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ అవుతుంది దాని మీద క్లిక్ చేస్తే మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ అలాగే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అవుట్ స్టాండింగ్ క్రెడిట్ పర్చేజెస్ డెబిట్స్ క్రెడిట్స్ అన్ని కూడా ఇలా కనిపిస్తాయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీలైనంత వరకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను థాంక్స్ ఫర్ వాచింగ్